నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్న వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ప్రచారంలో అయితే వెళ్తున్నారు పులివెందుల్లో, కానీ అక్కడ మాత్రం తనకి చుక్కెదురైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రచారం చేస్తున్న వేళ కొంతమంది అక్కడ ఉన్న ప్రజలైతే ఆమెని నేరుగా ప్రశ్నించడం జరిగింది. ఏంటంటే వాళ్ళకి పింఛన్స్ రావట్లేదని చెప్పేసి, వాళ్ళకి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిలో ఇంతవరకు ఒకటి కూడా అమలు కాలేదని చెప్పేసి అయితే తను వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇక్కడ మనం ఇక్కడ చూస్తే పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం జగన్ సతీమణి భారతి స్థానిక ప్రజలు తనకు బ్రహ్మరథం పడతారని భావిస్తే, సో ఇక్కడ ఏంటంటే తను ప్రచారంలోకి వెళ్తే తనకి మంచిగా అందరు వెల్కమింగ్ గా చేస్తారని అనుకుంటే, కానీ అక్కడ సీన్ అంతా రివర్స్ అయిపోయింది తనకి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటి వద్ద సమస్యలు ఏకరవు పెడుతున్నారు. ఎంత దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆమె స్థానిక వైసీపీ నేతలకి క్లాస్ పీకారు. ఏంటంటే అక్కడ చూస్తున్నట్టయితే చాలా మంది నేతల్ని, అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఎక్కడైతే ఇక్కడ చూస్తే ప్రతి ఇంటి వద్ద కూడా సమస్యలు వాళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ ఉంది మనకి. అండ్ దాంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతూ అక్కడ ఉన్న ఎవరైతే పెద్దలు ఉంటారో, అంటే స్థానిక వైసీపీ నేతల్ని ఆమె క్లాస్ పీకర్ అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక మహిళ తను చెప్పింది ఏంటంటే, మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి కానీ మీకు 1000 అని చెప్పేసి తను తెగేసి చెప్పేసింది. సో ఇక్కడ ఇలా చూస్తుంటే ప్రతి ఇంట్లో కూడా అక్కడ తన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఏంటి అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి తన వైసీపీ నేతని అడిగిన వైనం అనమాట. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గ వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మా మేడం. ఇప్పుడు చూస్తుంటే అయితే ఇక్కడ చూస్తుంటే మనకి వైసీపీ మన అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ప్రచారంలో పాల్గొంటే తనకి చుక్కెదురైందనే చెప్పుకోవాలి. ఇక్కడ చూస్తే పులివెందుల్లో తన ప్రచారంలోకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న సమస్యలు చెప్పడం జరుగుతుంది. అండ్ పెన్షన్ల గురించే కావచ్చు, జీతాల గురించే కావచ్చు, అండ్ పథకాల గురించే కావచ్చు, ప్రతిదీ కూడా ఇంటింటికి అదే సమస్య. సో ఇక్కడ ఈసారి చూస్తుంటే మరి తన కంచుకోటైన పులివెందుల్లో మరి ఈసారి తన మార్క్ ఉంటుందా ఉండదా? అసలు మనం గతంలోనే చెప్పుకున్నాం, మీకు గుర్తుంటే భారతీ ప్రచారానికి వస్తే ప్రజలు చీకొడతారు, ఆవిడకి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. మనం ఇది ఎప్పుడే చెప్పి చాలా రోజులైంది, ఎందుకంటే 5 ఏళ్ళు ఆవిడ ప్రజల్లోకి రాకుండా ఆవిడ రాణివాసంలో ఉన్నారు, ఆవిడ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారు, మనందరికీ తెలుసు, అది ప్రజలకి తెలుసు. కాబట్టి ఇప్పుడు భర్త కోసం ఆవిడ పులివెందులకు వచ్చి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆవిడని యాక్సెప్ట్ చేయరు. బికాజ్ అక్కడ జరుగుతున్న సంగతి ఏంటి, సారీ, అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఒక్కళ్ళకు కూడా చాలామందికి పథకాలు అందలేదు, ఒకళ్ళకు కూడా ఇంటి స్థలాలు రాలేదు, దాంతో వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. తర్వాత రైతుల పట్టాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు, అది చాలా మందికి నచ్చలేదు, దాని మీద కూడా ఆవిడ నిలదీశారు. మనకి ఇవన్నీ కూడా తెలుసు. సో ఆవిడకి ఎక్కడెక్కడైనా కూడా ఆవిడకి ఇలా ఎదురు తిరుగుతారు అనేది మనం ముందే చెప్పాము, అదే జరుగుతోంది కూడా. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, ఒక మహిళ చెప్తున్నారు, మాకు మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి మీకు, మేము ఓటు వెయ్యం మీకు, మాకు ఒక్క పథకం కూడా రాలేదు అని ఒక మహిళ అంటే, మాకు భూ పట్టా ఇవ్వలేదు అని ఇంకొకళ్ళు చెప్తే, ఇంకొకళ్ళు మాకు భూ పట్టా ఇచ్చి, భూమి పట్టా ఇచ్చి, లేకపోతే ఇంటి పట్టా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు అని ఇంకొక మహిళ చెప్పారు. సో ఇవన్నీ చూశాక ఆవిడ ఇవాళ ప్రచారానికి వెళ్లే ముందు నేతలందరినీ పిలిచి, మీరు ఏం చేస్తున్నారు నియోజకవర్గంలో, 5 ఏళ్ళు మీరు ఇక్కడ పులివెందుల కంచుకోట లాంటి పులివెందుల్లోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే మిగతా నియోజకవర్గాల్లో మన పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి అని ప్రశ్నించింది ఆవిడ. ఆవిడ చాలా కోపం తెచ్చుకుని ఆవిడ ఫైర్ అయ్యారు వాళ్ళ మీద, ఎందుకంటే ఒక్క పులివెందులు అనేది వైఎస్ కుటుంబానికి చాలా వాళ్ళకి అది ఒక కంచుకోట, ప్లస్ మొదటి నుంచి కూడా అక్కడ వాళ్ళ ఆధిపత్యమే ఉంటుంది. అటువంటి చోట ప్రజలు తిరగబడుతున్నారంటే పరిస్థితి ఏ రకంగా ఉంది, మీరందరూ ఏం చేశారు, ఒక్కళ్ళకి కూడా కావలసిన వాళ్ళకి మీరు పథకాలు ఎందుకు ఇవ్వలేదు, ఇంటి స్థలాలు ఎందుకు ఇవ్వలేదు, ఇంటి పట్టాలు ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ ఆవిడ నిలదీస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అమ్మ సాగునీరు లేదు, తాగునీరు లేదు అక్కడ చాలా చోట్ల, వాళ్ళు అదే అడుగుతున్నారు మాకు అసలు మీరు ఏం చేశారు అని. సో ఈసారి మాత్రం వాళ్ళకి నల్లేరు మీద నడక కాదు, అంటే నెగ్గడం అనేది. ఇప్పుడు వాళ్ళకి అడుగడుగున సమస్యలే, ఎన్ని ఓట్లు వస్తాయో మనకు తెలియదు, అసలు పులివెందుల్లో గెలుస్తారా గెలవరా అనే దాని మీద మనం ముందే చెప్పాం, పులివెందులు కూడా కష్టమే వాళ్ళకి, పులివెందుల్లో ఎదురు ఎదుతారు అని మనం ముందే చెప్పాం.
అదే అక్కడ జరుగుతుంది. అంటే ఇప్పుడు చూస్తుంటే పులివెందుల్లో ఇప్పటి వరకు చూస్తుంటే వైఎస్ ఫ్యామిలీ మాత్రమే ఏలింది. వివేకానంద రెడ్డి గారు కావచ్చు, అంటే తను చనిపోయినాక కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పరిస్థితులలో మరి అక్కడ ఈ పార్టీ మనం కూడా ఉండబోతుందా ఉండదా, అంటే ఇంకా ఈసారి వేరే పార్టీ అక్కడ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? రావచ్చు, అంతే తెలుగుదేశానికి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కూటమిలో ఉండడం ఒకటి, తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తారు. వాళ్ళ మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళు 25 పథకాలు ప్రకటించడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలను ఆలోచింప చేసేలాగా ఉన్నాయి. కాబట్టి పులివెందుల్లో మాత్రం అంత ఈజీ కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఆవిడ అవినాష్ రెడ్డి కూడా ప్రచారం చేయడానికి బరిలోకి వస్తున్నారు. ఆవిడ అక్కడ కూడా ఆవిడకి ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఒక పథకాల గురించే ప్రజలు మాట్లాడుతున్నారు, అక్కడ వాళ్ళ వినమావ గారి హత్య గురించి మాట్లాడతారు, అవినాష్ రెడ్డి ఒక హంతకుడికి సపోర్ట్ చేశాడు లేకపోతే అతనే హంతకుడు, అతనే నిందితుడు, సిబిఐ వస్తే అతను ఎదుర్కోలేదు, ఈ విషయం మీద మీ సమాధానం ఏమిటి, ఇటువంటి వాడిని ఎంపీగా ఎందుకు నిలబెట్టారు అని ఆవిడని రేపు పొద్దున్న నిల్చోబెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అక్కడ చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో చెప్పారు వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడడం, అండ్ వాళ్ళ చెల్లెళ్ళు అవినాష్ రెడ్డి మీద కక్షపూరితంగా ఉన్నారు. అవినాష్ రెడ్డి చాలా చిన్న పిల్లోడు, ఆయన రాజకీయ భవిష్యత్తు పాడు చేయడానికి ఇలాంటి నిందలు వేస్తున్నాడు, కానీ నమ్మట్లేదు అందుకే నేను టికెట్ ఇచ్చానని చెప్తున్నాడు కదా, మరి అంటే చేయట్లేదని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారా, లేకపోతే పై పైకి మాత్రమే ఇలాంటి చెప్తున్నారా కథలు? అమ్మా ఇక్కడ నమ్మడం నమ్మకపోవడం కాదు, ఆయన తన మనిషి అనుకున్నాడు అవినాష్ రెడ్డి, తప్పు చేశాడని తెలుసు, తప్పు చేసినా తప్పని చెప్పడు కదా. ఇప్పుడు అక్కడ అతను గెలిపించుకోవాలనే చూస్తాడు, ఇంకోటి భారతీ రెడ్డికి చాలా కావాల్సిన మనిషి, ఇవన్నీ ఆలోచించుకుని ఆయన గెలుస్తాడు అని చెప్తాడు, తర్వాత మేము సీట్ అందుకే ఇచ్చాము, మంచి మనిషి చిన్న పిల్లాడు అని చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మీరు చెల్లెళ్ళ విషయం తీసుకొచ్చారు, మొన్న ఒక ఇంగ్లీష్ పత్రిక ఇంటర్వ్యూ, అదే ఇంగ్లీష్ ఛానల్కి ఇంటర్వ్యూలో ఆయన మా చెల్లెళ్ళు చూస్తే జాలేస్తోంది, మా చెల్లెలు కాకపోతుందా, కాకపోతే ఆవిడేమో ఇలాగా చంద్రబాబు నాయుడు అపోజిషన్తో ఆవిడ చేతులు కలిపింది, ఆవిడ డిపాజిట్ కూడా తెచ్చుకోదు, నేను అందుకు బాధపడుతున్నాను అంటున్నాడు. నిన్న తనితరం వేసింది నువ్వు మీ భార్య, ఆ రోజు నీకు చెల్లెలు గుర్తురాలేదా, నా చెల్లెలు మా నాన్నకు పుట్టలేదు అన్నావు, అప్పుడు ఈ సెంటిమెంట్స్ అన్నీ ఏమయ్యాయి, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు, నా చెల్లెలు డిపాజిట్ తెచ్చుకోదని బాధపడుతున్నాను ఇవాళ ఎందుకు అంటున్నావు. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓట్లు పడవని తెలుసు, ఇప్పుడు చెల్లెళ్ళు శత్రువులు అయ్యారు, తల్లి వెళ్ళిపోయింది, అవినాష్ రెడ్డి విషయంలోనూ ఆయన మింగలేడు కక్కలేడు, సో ఇవన్నీ కలిపి ఈ సంక్షేమ పథకాలు తనకు ఓట్లు తీసుకురావని తెలుసు, తన మేనిఫెస్టోలో నేనేమి చేయలేనని చెప్పేశాడు. మొన్న ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు రావు, పరిశ్రమలు తీసుకొస్తే ఉద్యోగాలు రావు, తర్వాత చేతి వృత్తుల్ని మనం వాటిని ప్రోత్సహించాలి, తోపుడు బళ్ళ వాళ్ళు, పానీపూరి వాళ్ళు, బార్బర్సు, తర్వాత అదేంటది ఫిష్ మార్ట్లు, మీట్ మార్ట్లు, తర్వాత గొర్రెలు కొనండి, పశువులు కొనండి అంటూ సలహా ఇచ్చాడు. అంటే ప్రజలు చదువుకోకూడదు, చదువుకుని ప్రశ్నించకూడదు అనేది ఆయన ఉద్దేశం అని ప్రజలకు అర్థమవుతోంది. ఇవన్నీ కలిపి ఇప్పుడు భారతీ రెడ్డికి ఆవిడ వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజలు నిలదీయడం అనేది చేస్తారు, అందులో అయితే సందేహం లేదు. రైట్ మేడం, రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.